ఆర్టికల్ మనం చదివిండం, దీనిలో అతి తక్కువ, దీనిలో చివరి స్థానంలో ఉన్నాం, ఈ రకంగా దిగజారిపోయాం, ఈ రకంగా రాష్ట్ర ప్రతిష్ట మసకబారింది అని ఇటువంటి హెడ్లైన్స్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా మనం చూసుండం. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి గత 30-40 సంవత్సరాల్లో కూడా ఇంత హీనంగా రాష్ట్రం యొక్క పరిస్థితి మనం ఎప్పుడు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కానీ మన దౌర్భాగ్యం ఈ రోజున ఇటువంటి హెడ్లైన్స్ చదవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ రోజున ఉన్నటువంటి హెడ్లైన్ ఏంటండి, దేశంలోనే అత్యంత తక్కువ మూలధన వ్యయం చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 2022-23 సంవత్సరంలో లోయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్టు ఎవరు చెప్పారండి? ఇదేదో ఒక ప్రైవేట్ సంస్థ లేదంటే ఇంకొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి తయారు చేసినటువంటి నివేదిక కాదండి. స్వయంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే ఒక నేషనలైజ్డ్ బ్యాంకు, వీళ్ళు పీరియాడికల్గా అనేక అంశాల మీద నివేదికలు తయారు చేస్తూ ఉంటారు. మీరు ఎవరైనా కూడా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఈ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా వారు దేశంలో ఉన్నటువంటి 25 రాష్ట్రాలు మూలధన వ్యయం సంబంధించి ఏ రకంగా వాళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఏ రకంగా వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్నారన్న అంశం మీద ఒక 25 రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు సర్వే చేసి, స్టడీ చేసి, అధ్యయనం చేసి ఈ నివేదిక తయారు చేశారు. ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి గనక మనం పరిశీలించినట్లయితే వీళ్ళు 25 రాష్ట్రాల పరిస్థితే కాకుండా అసలు కేంద్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు దీనిలో పొందుపరచడం జరిగింది. ముందుగా మనం సెంట్రల్ గవర్నమెంట్ అంశాల్లోకి వెళ్తే కేంద్రం బడ్జెట్లో 7,27,768 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించి బడ్జెట్లో పొందుపరిస్తే వాళ్ళు 2022-23 సంవత్సరంలో 7,36,319 కోట్లు వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. అంటే వాళ్ళు బడ్జెట్లో పెట్టిన దానికంటే ఎక్కువగా 101.2% వాళ్ళు అచీవ్ చేయడం జరిగింది.